గ్రానైట్పై జిఎస్టీ 28% విధించినటువంటి ట్యాక్స్ జూలై నుంచి వేసినటువంటి ట్యాక్సు వేయకముందే మేము రెండు మూడు నెలల నుంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఢిల్లీలో అందరు చుట్టూ తిరిగి ఆర్థిక శాఖ మంత్రి గారు చుట్టూ తిరిగి అలసిపోయాం. దాన్ని అట్లాగే 28% వేశారు. దాని ఇంపాక్టు మేము ముందే చెప్పాము. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ మొత్తం చిన్న తరహా పరిశ్రమ, ఇదంతా కూలిపోద్దని చెప్పాము. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మీరు చూస్తే ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి మా ఫ్యాక్టరీలు కానీ ఇక్కడ చూస్తే వ్యవస్థ అంతా చూస్తే చిన్న భిన్నమైపోయింది. దాదాపు చాలా ఫ్యాక్టరీలు ఎన్పిఏలోకి వెళ్ళిపోయినాయి. బ్యాంకర్స్ కానీ ఇబ్బందులు పడతారు, అందరూ ఇబ్బంది పడతారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ హైదరాబాద్లో జరిగే సెప్టెంబర్ 9 నాడు జరిగే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ మాకు హైదరాబాద్లో జరగడం ఒక వరం. దాన్ని మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇప్పుడు 9 మంది నిన్నటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మా మిత్రులందరూ ఎంత బాధ ఉంటే ఆమరణ నిరాదీక్ష చేస్తారనేది ఆలోచించండి. రాజకీయాలకు అతీతంగా రాజకీయం ఆశించో ఇంకేదో ఆశించి ఉద్యమాలు చేయడం వేరు, ఒక వ్యాపారస్తులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఎంత సీరియస్నెస్ అనేది ఈ కేంద్రం పట్టించుకోవాలి. దాని బాధను అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా ఈ 28% ట్యాక్స్ని తగ్గించాలని చెప్పేసి మేము చేయబోయే ప్రయత్నాన్ని మమ్మల్ని గమనించి అర్థం చేసుకొని ఇది కంటిన్యూ చేస్తున్నాం. ఇది 8వ తారీఖు దాకా ఇట్లాగే కంటిన్యూ జరుగుతుంటుంది. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో మా నిర్ణయాన్ని మా గ్రానైట్ ఇండస్ట్రీని సేవ్ చేస్తూ ఏదైనా ట్యాక్స్ తగ్గేదాకా కూడా మా మిత్రులు ఆమరణ నిరాహార దీక్ష ఇట్లాగే చేస్తారు. మేము మిగతా వాళ్ళందరూ కలిసి 31వ తారీఖు నుంచి పాదయాత్ర చేయాలనుకుంటున్నాం. ఆ పాదయాత్ర ఇక్కడ ఖమ్మం నుంచి వరంగల్ నుంచి కరీంనగర్ నుంచి అందరం చేసి హైదరాబాద్లో కలుసుకొని సీఎంను మినిస్టర్స్ను ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు కలుసుకొని జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో డెఫినెట్గా అందరినీ మా అందరి సమస్యలను వారి ముందు పెట్టడానికి మేము చేసే ప్రయత్నాన్ని మీడియా మిత్రులు అందరూ అర్థం చేసుకొని ఢిల్లీ లెవెల్లో మా వాణి వినిపించాలని చెప్పేసి మీడియా మిత్రులను అభ్యర్థిస్తున్నాను. ఇదందరూ గమనించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.